ఇప్పుడేనండి థీమ్ సాంగ్ చూశాను, చాలా చాలా బాగుంది. రేపు సినిమా రిలీజ్ కాబోతోంది 19th. మీరందరినీ డిఫరెంట్గా ఎంటర్టైన్ చేస్తుంది, అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఆల్ ది బెస్ట్ టు మై ఫ్రెండ్ వాసు, ప్రొడ్యూసర్. చెప్పాం కదా గీత గోవిందం గీతం దాటేసేయాలి సినిమా అని. అండ్ కార్తికేయ, ఆల్ ది బెస్ట్ అండి. కౌశిక్, విషింగ్ ద బెస్ట్. ఎప్పుడుగా ఫస్ట్ సినిమాతో మంచి సక్సెస్ కొడతారు డిఫరెంట్గా. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. రేపే సినిమా రిలీజ్, రెడీగా ఉండండి అందరూ థియేటర్లో చూడడానికి. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. March 19th రేపే చావకపూర్ చల్లగా రిలీజ్ అవుతుంది. బస్తీ బాలరాజు ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉండండి. సినిమా చాలా బాగా మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అందరికీ నమస్కారం అండి. మా మూవీ March 19th రిలీజ్ అవుతుంది చావకపూర్ చల్లగా. సో ఇప్పుడు మేము థీమ్ సాంగ్ రిలీజ్ చేసాం, సుకుమార్ గారు రిలీజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ లక్కీ హ్యాండ్ పెట్టినందుకు. డెఫినెట్లీ ఈ పాజిటివ్ వైబ్తో ఇంకా లైక్ మాకున్న ఎనర్జీ ఇంకా డబుల్ అవుతుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ సో ఫార్. అండ్ రేపు సినిమా మీ అందరి దగ్గరికి రాబోతుంది. సో వెరీ ఎగ్జైటెడ్ అండ్ కొంచెం నర్వస్, బట్ దెన్ రేపు ఆ చిన్న నర్వస్ తీసేసి మీరు ఇంకా సూపర్ హ్యాపీ చేస్తారని 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇది రియల్లీ ఏంటంటే ఒక చాలా కొత్త సినిమా, అంటే ఒక కొత్త బ్యాక్డ్రాప్లో ఒక ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా కొత్త డైమెన్షన్ నుంచి చూపించిన సినిమా ఇది. అందుకే దీని టైటిల్ చావకబురు చల్లగా అయినా కూడా నిజంగా చెప్పాలంటే బస్తీ బాలరాజు ప్రపంచంలోకి మన తన ప్రపంచంలోకి మన అందరం తీసుకెళ్ళి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ని అనేది చెప్పడం అనేది చాలా డిఫరెంట్ డైమెన్షన్లో ఉంటుంది సినిమా. రేపే సినిమా రిలీజ్, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, స్టే సేఫ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ.